దాన్ని చూసిన వెంటనే మీకు ఏమనిపిస్తుంది? ఏదైనా అది ఒక 13 అనే నెంబర్ అయ్యిండొచ్చు, బి అనే ఆల్ఫాబెట్ అయ్యిండొచ్చు, లేకపోతే ఎం అయ్యిండొచ్చు, మెక్డొనాల్డ్ సింబల్ అయ్యిండొచ్చు కదా. బట్ ఇప్పుడు నేను ఏ సి రాశాను అనుకోండి, ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? ఆబ్వియస్ గా అది బి లా కనిపిస్తుంది, రైట్? ఒకవేళ ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? 13 లా కనిపిస్తుంది, ఎందుకంటే దాని ముందు 12 ఉంది, వెనకాల 14 ఉంది, కాబట్టి అది నెంబర్ అనుకోవచ్చు. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది, మన లైఫ్ లో మనం ఎలాంటి పర్సన్స్ తో సరౌండ్ అయి ఉన్నాము అనే దాన్ని బట్టి మనం ఏంటో తెలుస్తుంది. ఒకవేళ మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే, గ్రూప్ ఆఫ్ నెగిటివ్ పీపుల్ తో మీరు సరౌండ్ అయి ఉన్నారనుకోండి, మిమ్మల్ని కూడా నెగిటివ్ పీపుల్ అనే అనుకుంటారు. ఒకవేళ మీరు ఎంత నెగిటివ్ పర్సన్ అయినా కానీ పాజిటివ్ పీపుల్ తో సరౌండ్ అయి ఉన్నారు అంటే మిమ్మల్ని కూడా ఖచ్చితంగా పాజిటివ్ పీపుల్ అనే అనుకుంటారు. ఎందుకంటే మన చుట్టూ ఉండే వాళ్ళని బట్టే మనం ఎలాంటి వాళ్ళం అనేది తెలుస్తుంది. సో ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఏ పాజిటివ్ పీపుల్.